ఒకప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై తెగ హల్చల్ చేసిన ఆ క్రేజీ హీరో ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోయే ఆయన నయా మూవీలో పొలిటికల్ టచ్ ఉంటుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉండే నటులు ఎవరంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే టాలీవుడ్ లో రాజకీయాలపై అవగాహన ఉన్న మరో క్రేజీ హీరో మాత్రం ముమ్మాటికి జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. 2009 ఎన్నికల ముందు తాత నెలకొల్పిన పార్టీకి ముమ్మరంగా ప్రచారం కూడా చేసిన యంగ్ టైగర్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాలకే అంకితమైపోయాడు. అయితే ఎన్టీఆర్ మధ్యలో మాత్రం పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ అలాగే ఉందని కొందరు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఎన్టీఆర్ హీరోగా నటించబోయే కొత్త సినిమాలో రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జైలవకుశ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి కమిట్ అయ్యాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లూ బయటకు రాలేదు. ఈ సినిమాలో పాలిటిక్స్ కు సంబంధించిన ప్రస్తావన ఉంటుందని, అందులోనూ త్రివిక్రమ్ స్టైల్లో మాటల తూటాలు పేలుతాయని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ మూవీలో రాజకీయాల ప్రస్తావన ఉన్నా అదంతా కథకు లోబడే ఉంటుందని, రాబోయే ఎన్నికలకు ఈ సినిమాకు సంబంధం ఉండకపోవచ్చని మరికొందరు భావిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన ఈ నయా రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.